ఎన్టీఆర్ జిల్లా నందిగామలో లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల వలన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ జాస్తి హరితవర్షినికి సంబంధిత కేసులో ముగ్గురు మేనేజర్లు నలుగురు రికవరీ ఏజెంట్లను అరెస్ట్ చేసినట్లు డీసీపీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రికవరీ ఏజెంట్ల ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, జాస్తి హర్షిత కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరిగిందని తెలిపారు. ఏజెంట్లుగా నియామకాలు జరిపేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత పోలీస్ స్టేషన్లో సదరు వ్యక్తి యొక్క నేర చరిత్రపై పోలీసు వారి ఒపీనియన్ తీసుకోవాలని బ్యాంకులకు సూచించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పాత్రికేయ సమావేశంలో ఏసీపీ నాగేశ్వర రెడ్డి, సిఐ కనకారావు, సిబ్బంది పాల్గొన్నారు. మేడం, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు?